పులి అమర్ నీలు ముగ్గురు ఖైదీలు వీళ్ళు స్వేచ్ఛ లేని బాలలు ఆ ఒక్కరోజు పొందారు ఎన్నెన్నో మధుర స్మృతులు మళ్ళీ బంధీలైపోయారు ఆ ముగ్గురు ఖైదీలు వాళ్ళు ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టారు అక్కడ కూడా వాళ్లకు నిజమైన ప్రేమ దొరకనే లేదు
బాల్కనీ 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 నలభై ఉందా నలభై ఉందా నలభై ఉందా బాల్కనీ 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 నలభై ఉందా నలభై ఉందా నలభై ఉందా సార్ టికెట్ కావాలా టికెట్ నలభై ఉందా బాల్కనీ బాల్కనీ టికెట్ సార్ టికెట్ నలభై ఉందా ఎవరికి కావాలి సార్ ఎవరికి కావాలి నలభై ఉందా బాల్కనీ సార్ బాల్కనీ సూపర్ హిట్ సినిమా బాల్కనీ బాల్కనీ నలభై ఉందా నలభై ఉందా బాల్కనీ సార్ బాల్కనీ నలభై ఉందా సార్ ఎవరికి కావాలి నలభై ఉందా బాల్కనీ 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 సార్ బాల్కనీ బాల్కనీ సార్ బాల్కనీ ఎవరికి కావాలి నలభై ఉందా బాల్కనీ సార్ టికెట్ కావాలా నలభై రూపాయలది వందా ఏంట్రా బ్లాక్ టికెటా కాదు సార్ సినిమా టికెటే కొత్త సినిమా సార్ నిన్నే రిలీజ్ అయింది మస్తుగా ఉంటుంది సార్ రష్ ఎలా ఉందో చూసారా టికెట్లు దొరకవు ఏదో ఫ్యామిలీతో వచ్చారు కదా పది రూపాయలు తక్కువ చేసిస్తా ఒరే సార్ ఎవరో నీకు తెలుసా ఈ సినిమాకి కథా మాటలు రాసింది ఈయనే అయితే ఇంకా యాభై రూపాయలు ఎక్కువ ఇవ్వండి దీనికి ఏమి ఇస్తావరా పులికే పులి స్టాప్ పెడుతున్నాడు ఈయన నన్ను వదిలేడు మాస్టరు హెడ్ గారు ఈయన బ్లాక్ టికెట్లు అమ్ముతున్నాడు పట్టుకొని లోపలేయండి కొట్టారంటే చూడు ఇదిగో తీసుకో జరగండి జరగండి బాల్కనీ వందా బాల్కనీ వందా నలభై వందా నలభై వందా బాల్కనీ వందా బాల్కనీ వందా నలభై వందా నలభై వందా బాల్కనీ వందా బాల్ రా అన్ని అమ్మేసావా లేదన్నా బోనీలే కాలే బీడి యాభై టికెట్ లేదా బీడి ఇవ్వనా ఇది ఎంత ఉంటుంది ఎరా జేబు కొట్టేసావా లేదు కింద దొరికింది కొట్టిని అన్ని అబద్ధాలు రూట్ మార్చావంటే పైకి రాలేవు రూటే మార్చలేదన్నా ఈ సినిమాకి కథా మాటలు రాశాడే ఆయన దగ్గర కొట్టేశా లేకపోతే మనకే బ్లాక్ టికెట్లు అమ్ముతాడా ఏం కావాలబ్బా ఓ టికెట్ డబ్బు తీ ముందు తీసుకో ఏం సినిమా అన్న జనం ఎంతమంది వచ్చారు చదువుబే జైల్లో చదువుకున్నావుగా ఈ కలిపి చదువు అక్కడ అంతే నేర్పించి బయటకు పంపేశారు ఈ మొహం ఎక్కడో చూసినట్టుందే అవునరా నాకు అలాగే అనిపిస్తుంది అరే మన నీళ్ళు చీచి అది నీళ్ళు కాదురా ఇంకెవరో మన నీళ్ళు చిన్నపిల్లరా తనకి సినిమాలో నటించడం నచ్చదు యాక్షన్ ఇప్పుడు నీలా వాళ్ళ అమ్మ కోరిక మీద నీలాశ్రీ అని పేరు మార్చుకుని పెద్ద నటిగా మారింది రోజూ 18 గంటలు షూటింగ్లో బిజీ ఆ మధ్యలో ఏకాంతంగా ఉన్నప్పుడు ఆమె స్వచ్ఛమైన ప్రేమ కోసం ఏడుస్తూ ఉంటుంది అమర్ నీలా పెద్ద నటి అయ్యిందన్న నిజం తెలిసి తను జీవితంలో ముందుకు వచ్చే తీరాలన్న నిశ్చయంతో పులి ఆటోమొబైల్స్ అనే షాప్ పెట్టి దొంగ కారు స్పేర్ పార్ట్లు సగం ధరకి అమ్ముతున్నాడు వాడికి పోలీస్ జైలు కేస్ అన్నవి మాటమాటకి ఎదురై అలవాటైపోయాయి పెద్ద నటిగా మారింది రోజూ 18 గంటలు షూటింగ్లో బిజీ ఆ మధ్యలో ఏకాంతంగా ఉన్నప్పుడు ఆమె స్వచ్ఛమైన ప్రేమ కోసం ఏడుస్తూ ఉంటుంది అమర్ నీలా పెద్ద నటి అయ్యిందన్న నిజం తెలిసి తను జీవితంలో ముందుకు వచ్చే తీరాలన్న నిశ్చయంతో పులి ఆటోమొబైల్స్ అనే షాప్ పెట్టి దొంగ కారు స్పేర్ పార్ట్లు సగం ధరకి అమ్ముతున్నాడు వాడికి పోలీస్ జైలు కేస్ అన్నవి మాటమాటకి ఎదురై అలవాటైపోయాయి పులి తాను అనాథ కాదు తల్లి తండ్రి ఉన్నారు ఎక్కడో ఒక ఊర్లో ఉంటున్నారు ఏనాటికైనా తన కలలో కనిపించే అమ్మను కలిసే తీరుతాను అని నమ్ముతున్న పులికి ఒక సెప్టెంబర్ నెలలో వర్షం రోజున తన తల్లిలా ఉండే ఆమెను వెంబడిస్తూ బస్సు కింద పడి ప్రాణాలు వదిలాడు